అక్టోబర్ 5వ తేదీన మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన ఖరారైందని ప్రభుత్వ చీఫ్ విప్ వినయభాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం హనుమకొండలోని కుడా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, వర్ధనపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, కుడా చైర్మన్ మారు యాదవరెడ్డిలు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన మాస్టర్ ప్లాన్ను విడుదల చేస్తారని చీఫ్ విప్ వినయభాస్కర్ చెప్పారు. వాకింగ్ ట్రాక్, ఫుడ్ కోర్ట్స్, సైక్లింగ్ ట్రాక్, తర్వాత చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్తో పాటు వారికి ఒక చిల్డ్రన్ ప్లేగ్రౌండ్, అనేక వినూతనమైనటువంటి సౌండ్ అండ్ లైటింగ్, ఎల్ఈడి లైట్స్తోని ఈ నగరం ఒక విశిష్టతను తెలియజేసే విధంగా భద్రకాళిలో ఆలయాన్ని కూడా లైట్స్తోని ఒక బ్రహ్మాండంగా ఈ నగరానికే వన్నె తెచ్చే విధంగా, దేశంలో ఉన్నటువంటి టూరిస్టులందరినీ కూడా అట్రాక్ట్ చేసే విధంగా ఆ ట్యాంక్ బండ్ ఇప్పటికే దిద్దుకోవటం జరిగింది. సుమారు 25 కోట్లతో వెచ్చించినటువంటి ట్యాంక్ బండ్ను మరి గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారి చేతుల మీదుగా అది ప్రారంభించడం జరుగుతుంది. ఇదే కాకుండా 200 కోట్లతో వెచ్చించి ఇంటర్నల్ రింగ్ రోడ్ ఐఆర్ఆర్ కింద ల్యాండ్ అక్విజిషన్ కింద 13 కిలోమీటర్